చికెన్ కర్రీ ఎలా చేయడమో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చికెన్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిగడ్డ, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, చికెన్, కారం, ఉప్పు, పెరుగు, చికెన్ మసాలా. ఇక ఎలా తయారు చేయాలో ఆ విధానం ఏంటో ఒక్కసారి చూద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర లాంటి పదార్థాలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసి, ఆ ఆయిల్ వేడి అయ్యాక పచ్చిమిర్చి వేసి, తర్వాత పొట్టు తీసిన ఎల్లిపాయ ముక్కలు వేయాలి. పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, వాటికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసి కలపాలి. కొద్దిసేపటి తర్వాత పసుపు వేసి కలిపాక శుభ్రంగా కడిగిన చికెన్ వేసి కలగలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి చికెన్ను శుభ్రంగా మొత్తంగా కలియబెట్టాలి. చికెన్ కాస్త ఉడికాక పెరుగు వేయాలి. తర్వాత ఒక గ్లాసెడ్ నీళ్లు పోసి, ఎందుకంటే తినే రైస్లోకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాసెడ్ నీళ్లు పోసి చికెన్ను 10 నిమిషాల పాటు ఉడికేలా చూడాలి. ఉడికాక చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా మనకు రెడీమేడ్గా షాపుల్లో దొరికిపోతుంది, అది సరిపోతుంది. సో చికెన్ మసాలా వేసిన 2 నిమిషాల తర్వాత చికెన్పై కాస్త కొత్తిమీర చల్లి చూడ్డానికైనా తినడానికైనా అదిరిపోతుంది. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.